ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రైతులకు రుణమాఫీ చేస్తానని లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్ని రోజులయ్యింది చేసింది ఇరవై ఐదు వేల ఉన్న అప్పు ఉన్న రైతులకు అది కూడా లక్షన్నర మందికి మాత్రమే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు రుణమాఫీ లేదు వడ్డీ మాఫీ లేదు ఆ మాఫీ జరగక కొత్త రుణాలు రావు పాపం మిత్తికి బయట అప్పులు చేసి రైతులు పంటలు పండిస్తున్నారు పదహైదు లక్షల మంది మాకు పెన్షన్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు పదహైదు లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా రెండు లక్షల మంది పాత పెన్షన్లు ఉన్న వారికి కూడా తొలగించిన పెద్ద మనిషి కేసీఆర్ గారు పదహైదు లక్షల మంది విద్యార్థులు మాకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి అని ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్లో వైఎస్ఆర్ గారు లాగా ఇవ్వటం లేదు వాళ్ళు ఇచ్చేది ముష్టి ముప్పై ఐదు వేలు అది ఇవ్వక పాపం వాళ్ళ సర్టిఫికెట్లు కూడా బ్లాక్ అయిపోయి యాజమాన్యాలే పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు ఈరోజు యాభై నాలుగు లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరనే దరఖాస్తు పెట్టుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఇవ్వలేకపోతే మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఏమైంది ఈరోజు మన రాష్ట్రము నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి ఏడేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది నిరుద్యోగం అది ఈరోజు తెలంగాణ పరిస్థితి ఒకప్పుడు పన్నెండు వందల మంది ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు వందల మంది ఉద్యోగాల కోసము మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇందుకైనా సాధించుకుంది తెలంగాణ ఇదేనా కోరుకున్న తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాం ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి చేతుల్లో బందీ అయ్యింది ఈరోజు తెలంగాణ కేసీఆర్ గడిలో బందీ అయింది కేసీఆర్ గారి గడిలోని బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే వాళ్ళ ప్రాణాలకేమో విలువ ఉంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే వాడే లేడు అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు అదే కదా కేసీఆర్ చెప్తున్నది ఇది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి వందల మంది వందల మంది నిరుద్యోగం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానపడినట్టు సచిపోయేది నా కాదు కదా నా ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నాడు కేసీఆర్ గారు పాపం కళ్ళ ముందలే కనిపిస్తున్నా లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కళ్ళ ముందరే కనిపిస్తున్నా భర్తీ చేయటం చేయకపోవటంతో పాపం ఈ నిరుద్యోగులంతా రోజులు గడిసే కొద్దీ ఆశ చచ్చిపోయి ఆశ సన్నగిల్లి ఇక ఇంతేనా మాకు ఉద్యోగాలు రావా మేము ఎప్పుడు బాగుపడాలి మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకుండా మా తల్లిదండ్రులకు భారం కావడం మాకు ఇష్టం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇవి ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వ హత్యల ఇవి ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వ హత్యల ఈరోజు పొద్దున మహేందర్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆ అబ్బాయి తల్లి ఈమె నాన్నకి పాపం కాళ్ళు సరిగ్గా లేవు మేము ఏమీ అనలేదమ్మా ఉద్యోగం రాలేదని ఆయనే బాధపడి చనిపోయాడమ్మా అని బాధపడింది నిన్న షబ్బీర్ అని ఒక అబ్బాయి ఉద్యోగం రావటం లేదని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళ ఇళ్ళల్లో ఎంత దుఃఖం ఎంత శోకం కూలీ నాలి చేసుకొని కష్టపడి సంపాదించి ఆ బిడ్డల్ని చదివిస్తే చేతికి అందిన బిడ్డలు శవమై ఇంటికి తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ అసలు మాటల్లో చెప్పలేనిది ఒక తల్లైతే ఏడబోతివి కొడుక అని ఆ చనిపోయిన కొడుకు మీద ఒక పాట రాసింది ఇంకొక తల్లైతే కొడుకు శవమై ఇంటికి వస్తే మతిస్థిమితం తప్పింది ఇంకొక తల్లి అయితే అమ్మ చదివించి కదా నా కొడుకును పోగొట్టుకున్నాను చదివించకపోతే నా కొడుకు కూలి పని చేసుకొని బతికేవాడు కదా చదివించి పొరపాటు చేశాను తల్లి చదివించకపోతే నా కొడుకు బతికుండేవాడు అని బాధపడింది అది ఈరోజు తెలంగాణలో పరిస్ పరిస్థితి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంది